नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो ई रोजु नुंची 8 रोजुल पाटु आल अब्रक चलिनी चूस्तू उंदनी चेप्पी वातावरण शास्त्रवेत्त अदेल आल साधून गारु तेलिपारु। अलागे आयन स्थानिक मीडिया तो मात्लाडुतू इदि शाब्द सीजन लो उंदनी चेप्पी चलिकालंलो अत्यंत शीतलमैन रोजुलु इवे अनि चेप्पेसि आयन वेल्लडिंचारु। ई तीव्रमैन चली ई रोजु 24वा तेदीन प्रारंभमै 8 రోజుల పాటు కొనసాగుతూ ఉంది। జనవరి 31వ తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు। అలాగే ఈ చలి తీవ్రత కారణంగా మనుషులలో ముఖం మరియు చేతులు అవయవాలు నీలం రంగులోకి మారతాయని చెప్పి పశువులు మరియు ఒంటెల ముక్కుల్లో నుంచి రక్తం కారుతూ ఉందని చెప్పి ముఖ్యంగా మనుషుల్లో చూసుకుంటే పెదాలు చేతులు ముఖంలో పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు। అలాగే పగటిపూట సూర్యుడు ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తే రాత్రిపూట ఉష్ణోగ్రతలు సున్నాకు మరియు అంతకంటే తక్కువకు పడిపోవచ్చని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది। ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు పొలాలు ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 8 రోజుల పాటు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు। ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో గొర్రెల దగ్గర కాపలా కాస్తూ ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారన్నా ఈ యొక్క 8 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి। నిద్రించిన సమయంలో ఊపిరాడక ఈ మధ్య కాలంలో చాలా మంది చనిపోతూ ఉన్నారు। బొగ్గు కుంపట్లు హీటర్లు ఏవైతే ఉన్నాయో మీరు నిద్రించేటప్పుడు దయచేసి ఆర్పి వేసి పనుకోవడం మంచిదని చెప్పేసి నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు। ఎందుకంటే ఆ యొక్క విషవాయువును పిల్చి చాలా మంది ఊపిరి ఆడడం లేదని చెప్పేసి హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు। మరికొంతమంది హాస్పిటల్కు చేరే చనిపోతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।